వార ఫలాలు 2/2/2020 నుండి 8/2/2020 వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి గత వారం కన్నా ఈ వారం కాస్త ఉత్తమమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తరచు ప్రయాణాలు, విందు వినోదాలలో, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణ బడలిక ఎక్కువగా ఈ వారం మేషరాశి వారికి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు, మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో అనేక లాభాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. వారాంతం నుండి మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు అందుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత, వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత చక్కగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆది, సోమ, మంగళ వారాల్లో కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. దగ్గరి ప్రయాణాల్లో కాస్త ఇబ్బంది, చిరాకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిద్రలేమి లాంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి, కలిసి వస్తాయి. మేషరాశి విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులు మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. వివాహార్థులకి చక్కటి సంబంధాలు, వారం చివరి నుండి చక్కటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు, ఖర్చులు కాస్త తగ్గి మంచి కోసం ఖర్చులు, అంటే వివాహాది శుభకార్యాలకి ఖర్చులు అధికంగా చేసేటువంటి యోగం మేషరాశి వారికి ఉంది. మేషరాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం కాస్త వారం చివరి నుండి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి మాట పట్టింపులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. మాట పట్టింపుల విషయంలో కాస్త జాగ్రత్త పాటించడం అవసరం. అలాగే వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో బాగా రాణిస్తారు, మంచి పేరుని, కీర్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి ఈ వారం నుండి కాస్త జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్నేహితుల్లో ఒకరికి అపాయం లేదా ఇంట్లో పెద్దలకి కాస్త అపాయ సూచనలు ఉన్నాయి. వారి విషయంలో కొంత జాగ్రత్తలు పాటించడం అవసరం, అంటే ఆరోగ్య రీత్యా కొంత శ్రద్ధ వహించడం అవసరం. వృషభరాశి వారికి కూడా ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వివాహార్థులు చక్కటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఈ వారం నుండి ఆరంభమవుతున్నాయి వృషభరాశి వారికి. అలాగే నూతన పరిచయాలు, నూతన స్నేహితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా విజయం వరించే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు అధికంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం వాహనం విషయంలో, డ్రైవింగ్ విషయంలో, అలాగే ఇతరులతో చిన్న చిన్న ఘర్షణ ఏదైతుందో వాటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రతిరోజు గణపతికి నమస్కారం చేసుకోవటం, అలాగే ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం ద్వారా వృషభరాశి వారికి ఈ వారం మరింత మెరుగైన ఫలితాలు వృషభరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ వారం చివరి నుండి కాస్త చికాకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తారసపడ్డ వ్యక్తుల వల్ల, మీకు ఎదురుగా వచ్చి మిమ్మల్ని కలిసే వ్యక్తుల వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే విమర్శలు, ప్రతివిమర్శలు ఇత్యాదివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. పోటాపోటీ, నువ్వా నేనా అన్నట్టుగా ఘర్షణ ధోరణి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యక్తిగత జీవితం యొక్క ప్రభావం వృత్తి ఉద్యోగాల్లో ఏర్పడేటువంటి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఆర్థికంగా ఈ వారం నుండి ఇంకా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. గత కొంతకాలంగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు ఈ వారం నుండి మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వ్యాపారస్తులకి వ్యాపారం చాలా చక్కగా కొనసాగుతుంది.
ఉద్యోగార్థులు మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు. విద్యార్థులు కాస్త శ్రమించాలి. అలాగే మీరు రాసే పరీక్షల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తెలిసిన ఆన్సర్ అయినప్పటికీ సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవటం లేదా తొందరపడి విషయాల్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని వదిలివేయటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథునరాశి వారు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. దగ్గరి ప్రాణాల్లో కాస్త అనానుకూలతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే దూర ప్రాణాల్లోనూ అనానుకూలతలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీ ప్రయాణంలో తప్పనిసరిగా మీరు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ అలాగే లగేజ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం అవసరం. భార్య భర్తల మధ్య కొంత ఘర్షణాత్మక ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క చిరాకు వారి మీద తీర్చుకోవటం లేదా వారికి ఉన్నటువంటి చిరాకు మీ మీద తీర్చుకోవటం ఇత్యాదివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు శివ పార్వతులకి నమస్కారం చేసుకోవటం అలాగే శివాష్టకం చదువుకోవటం ద్వారా కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మిథునరాశివారు కర్కాటక రాశి వారికి ఈ వారం నుండి ఆదాయం అధికంగా ఉంటుంది. ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ప్రయాణాలు దగ్గర ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అవసరమైన దానికన్నా అధికమైనటువంటి లగేజీని పట్టుకొని ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో మీకు ఎంత అవసరమో అంత లగేజీనే తీసుకెళ్ళండి. లేనట్లయితే ఆ లగేజీ భారాన్ని మీరు మోయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో అధికమైన లగేజ్ దానివల్ల అలసట శారీరక శ్రమ ఇత్యాదివి ఏర్పడేట అవకాశం ఉంటుంది. అలాగే స్వల్ప రుగ్మత ఏర్పడి అంటే జ్వరము జలుబు ఇత్యాదివి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఈ వారంలో అధికంగా ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం ముందుగా ప్రికాషన్గా తీసుకోవటం అవసరం. కర్కాటక రాశివారు వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. అనుకున్న దానికి అనుకున్నట్టుగా మీ యొక్క టార్గెట్ని పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుగులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వ్యాపారస్తులు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం ద్వారా కొంతవరకు మీకు ఏర్పడేటువంటి నష్టం లేదా ఇబ్బందిని చికాకు నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కూడా చేసినట్లయితే కాస్త ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు. వారు అనుకున్నటువంటి స్కోర్ని సాధించే అవకాశం ఉంటుంది. వివాహార్థులు వారం మధ్య నుండి చక్కటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులు కష్టపడినట్లయితే చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారం కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్యహూదే పారాయణం చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ వారం కుటుంబపరంగా చాలా చక్కటి అనుబంధాలు కుటుంబంలో ఉన్న వ్యక్తులతో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాల్లో కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వారాంతం నుండి మరీ ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వాహనం మధ్యలో ట్రబుల్ ఇవ్వటము లేదా ఏదైనా ఇబ్బందులు ఏర్పడటం ఇత్యాదివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా గతం కన్నా చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి రాణింపు ఉంటుంది. వ్యాపారస్తులకి చక్కటి వ్యాపారం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. రాబోయే కొద్ది కాలం వరకు కొద్ది రోజుల వరకు ఈ విషయం బాగా గుర్తుంచుకోవటం సింహరాశి వారికి ఎంతైనా అవసరం. నూతన పెట్టుబడులలో మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి పెట్టుబడుల విషయంలో. విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు. ఉద్యోగార్థులు చక్కటి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వివాహార్థులకి చక్కటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క కలయికలు ఉంటాయి. ఒక మిత్రుడికి చిన్న ఇబ్బంది ఎదురేటువంటి అవకాశం ఉంటుంది లేదా మీ కింద పనిచేసేటువంటి వాళ్ళకి వాళ్ళలో ఒకరికి ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారి విషయంలో మీ కింద పనిచేసే వారి విషయంలోనూ అలాగే మిత్రుల విషయంలోనూ కొంత శ్రద్ధ వహించటం జాగ్రత్త వహించటం అవసరం. తెలియగానే విషయం తెలియగానే
ముందుగా మీరు చర్యలు తీసుకున్నట్లయితే సత్ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవటం, జయగురు దత్త శ్రీగురు దత్త అనే మంత్రం చదువుకోవటం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారం గత వారం కన్నా చక్కటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి వాహన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు, వ్యాపారం చాలా చక్కగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు అలాగే బంధుమిత్రుల యొక్క కలయికలు, కుటుంబంలో ఆనందం ఉండే అవకాశం ఉంటుంది. కన్యారాశి విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణించేటువంటి యోగం ఉంది. అలాగే ఉద్యోగార్థులు కొంత శ్రమించినట్లయితే చక్కటి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వారం వివాహార్థులు ఎవరైతే ఉన్నారో కన్యారాశి వారికి చక్కటి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రాబోయే కొద్ది వారాలు కూడా ఈ యొక్క ఫలితాలు అత్యున్నతంగా అత్యుత్తమంగా మీ జాతకాల్లో ఉంది. తప్పక చక్కటి సంబంధం కుదిరేటువంటి యోగం ఉంది. అలాగే దగ్గర ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. దూర ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి, కలిసి వస్తాయి, అన్ని రకాలుగా కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయికలు ఉంటాయి, అలాగే ఇంట్లో ఆనందాలు చక్కగా వెలివిరిసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారికి వారమంతా కూడా యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. వీరు గత వారంలో చెప్పినట్టుగా తప్పనిసరిగా శివాలయ సందర్శనం చేయటం, అలాగే శివాష్టకం చదువుకోవటం చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు కన్యారాశి వారు పొందుతారని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వారం చివరి నుండి కాస్త సంఘర్షణ, గత కొంతకాలంగా 4-5 నెలలుగా మీ జీవితంలో ఎదురైనటువంటి సంఘర్షణలు, కుటుంబ కలహాలు, అలాగే కుటుంబంలో వ్యక్తుల మధ్య, అంటే ఇంట్లో వ్యక్తుల మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవటం ఇత్యాదివన్నీ గత కొంతకాలంగా నడుస్తూ వచ్చాయి. అవి ఈ వారం చివరిలో తొలగిపోయి కాస్త ప్రశాంతత ఉండేటువంటి అవకాశం ఉంది. ఖర్చులు తగినటువంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వివాదాలు, మానసిక అశాంతి, అనారోగ్యం, రుగ్మతలు ఉన్నటువంటి సందర్భం, అవి తొలగిపోయి ఈ వారం నుండి క్రమేణా జీవితంలో మంచి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో చక్కటి వ్యాపారం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు. ఉద్యోగార్థులకి కాస్త శ్రమించినట్లయితే, కాస్త పోటీ పడినట్లయితే చక్కటి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వివాహార్థులకి ఈ వారం చివరి నుండి కాస్త పరిస్థితులు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి గత కొంతకాలంగా వస్తున్నటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి జీవితం నుండి క్రమేణా ఉన్నతమైన మంచి స్థితికి, స్థానానికి చేరుకునేటువంటి అవకాశాలు ఈ వారం నుండి ఆరంభమైనవి అని చెప్పవచ్చు. దగ్గర ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. వాహన ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి, కాబట్టి వాహనం అది మరీ వారాంతంలో నుండి ఆరంభమవుతుంది, కాబట్టి వారం చివరి నుండి కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. రాత్రి ప్రయాణాలు అంతగా అనుకూలించవు, కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. అలాగే దూర ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా చక్కటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, అన్ని రకాలుగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త సంఘర్షణ ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ ధోరణి ఈ వారం చివరి నుండి తొలగిపోయి ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా ప్రతిరోజు రామరక్షా స్తోత్రం చదువుకున్నట్లయితే చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అలాగే రావి చెట్టు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు తులారాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ప్రతిరోజు తప్పనిసరిగా ప్రదక్షిణ 5 సార్లు లేదా 12 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించుకున్నట్లయితే రావి చెట్టుకి ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగిపోతుంది. అలాగే ఈ ప్రదక్షిణ క్రమంలో పొరపాటున కూడా ఆ రావి చెట్టుని తాకకుండా ఉండండి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం నుండి క్రమేణా స్థితిగతులు మార్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మాటల్లో కాస్త పౌరుషం కరుకుతనం ఉండే అవకాశం ఉంటుంది. మాటల్ని కరుకుగా మొండిగా వాదించటం వంటివి చేయకుండా ఉండటం ఎంతైనా అవసరం వృశ్చిక రాశి వారికి. కుటుంబంలోనూ చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వివాదాలు వాద ప్రతివాదాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండండి. దగ్గర ప్రాణాల్లో శారీరకమైనటువంటి అలసట ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. శారీరక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం వృశ్చిక రాశి వారికి. మానసికమైనటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో అది తొలగిపోయి కాస్త ప్రశాంతత చిత్తత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. అయినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు మీ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వృత్తి ఉద్యోగాల్లో ఏమాత్రం ఏమరపాటు లేకుండా అశ్రద్ధ అజాగ్రత్త లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. అనుకున్న దానికన్నా కూడా వారు అనుకున్న దానికన్నా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారం నుండి పొందే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. నూతనమైనటువంటి వ్యక్తులు తారసపడతారు. తద్వారా మీకు జీవితంలో మరో సందర్భంలో వారి యొక్క అవసరం లేదా మీ అవసరం వారికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కాస్త శ్రమించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వివాహార్థులు చక్కటి వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కటి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం నుండి క్రమేణా వారి జీవితంలో చక్కటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు తప్పనిసరిగా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం అలాగే శివాలయ సందర్శనం చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఈ వారం కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా వారాంతంలో ఉండి మరీ ఎక్కువగా ఆరంభమయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. అలాగే వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. కుటుంబంలో కొంత అనారోగ్య సూచనలు కుటుంబంలోని వ్యక్తులకి ఉన్నాయి. వారి విషయంలో కాస్త శ్రద్ధ వహించటం అవసరం. అలాగే మాట ఘర్షణాత్మకమైనటువంటి మాటలు అవి వదిలేయటం చాలా మంచిది. ప్రతిరోజు సూర్య ఆరాధన చేసినట్లయితే ఆదిత్యవృతం పారాయణం సూర్య అష్టకం చదువుకోవటం ద్వారా చక్కటి మరింత మెరుగైనటువంటి ఫలితాలు కుటుంబ విషయంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు కాస్త జాగ్రత్తలు పాటించడం అవసరం. దూర ప్రయాణాల్లో విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగార్థులు మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. వివాహార్థులకి చక్కటి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు అలాగే ఇంట్లో గృహంలో విందు వినోదాలు ఏర్పాట్లు ఇత్యాదివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ వారం నుండి కాస్త మెరుగైన ఫలితాలు ఆరంభమవుతున్నాయి అని చెప్పవచ్చు. మానసిక సంఘర్షణ ఒత్తిడి అలాగే ఇంట్లో ఒకరి అనారోగ్యం కాస్త మిమ్మల్ని చింతాగ్రస్తుల్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారి పట్ల కాస్త శ్రద్ధ వాటి పట్ల శ్రద్ధ వహించటం అవసరం. మీరు తప్పనిసరిగా ప్రతిరోజు గణపతి ఆరాధన చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందవచ్చు ధనుసు రాశి వారు. మకర రాశి వారికి గత వారంలో చెప్పినట్టుగా కాస్త మానసిక సంఘర్షణ ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ గత వారం కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఉండే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు దగ్గర ప్రయాణాల్లో వారాంతంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ వ్యక్తిగతంగా మీరు వాహనాన్ని నడుపుతూ ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. మీరు అనుకున్న దానికన్నా మీ పనులని ఇంకా చక్కగా చేసి పై అధికారుల యొక్క ప్రశంసల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చక్కటి లాభాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది.
విద్యార్థులు మకర రాశి విద్యార్థులు చదువుల్లో బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులు చక్కటి ఉద్యోగాన్ని పొందే సూచనలు ఈ వారంలో ఉన్నాయి. వివాహార్థులు మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. అలాగే బంధుమిత్రుల యొక్క కలయికలు వివాహ శుభకార్యాల్లో పాల్గొనడం ఇత్యాదివి ఈ వారంలో అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం, అంటే డ్రైవింగ్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం చేసినట్లయితే ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారికి కాస్త నిద్ర పట్టని స్థితిగతులు, అలాగే నిద్రలో పిచ్చి కలలు, చెడు కలలు ఇత్యాదివి వెంటపడే అవకాశం ఉంటుంది. అలాగే శారీరకంగా మానసికంగా కాస్త కృంగుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం, అంటే నిద్ర విషయంలోనూ మానసికమైనటువంటి కృంగుబాటు విషయంలోనూ కాస్త జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రతిరోజు రామరక్షా స్తోత్రం చదువుకున్నట్లయితే చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. అలాగే హనుమత్ బడబారణ స్తోత్రం చదువుకున్నట్లయితే మీ యొక్క ఇచ్చ కోరిక ఏవైతే నెరవేరుతాయి. ఈ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు కూడా కుంభరాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం విపరీతంగా మళ్ళీ పెరగటం, ఖర్చుల కన్నా ఆదాయం అధికంగా రావటం, అలాగే కుటుంబంలో సుఖశాంతులు, సంతోషాలు, ఆనందాలు కలగటం, దూర దగ్గర ప్రాణాలు అత్యంత అనుకూలంగా ఉండటం, ప్రాణాల వల్ల మీకు బాగా కలిసి రావటం, నూతనమైన పరిచయాలు, బంధుమిత్రుల కలయికలు ఇత్యాదివి ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశి విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు. ఉద్యోగార్థులు మరికొంతకాలం వేచి చూడాలి. వివాహార్థులు కూడా మరికొంతకాలం ఎదురు చూడాల్సిన స్థితి ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం నుండి కాస్త సుఖ సంతోషాలు, ఆనందం ఇత్యాదివి ఉంటాయి. శారీరకంగా కాస్త రుగ్మత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవటం అవసరం. బంధుమిత్రుల కలయికలు, నూతన పరిచయాలు, అలాగే ప్రయాణాల్లో మీకు అత్యంత అనుకూలంగా ఉండటం, ప్రయాణాలు కలిసి రావటం, ఎక్కడికి వెళ్ళినా అధికమైనటువంటి గౌరవ మర్యాదలను పొందటం, వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించటం, వ్యాపారస్తులకి కాస్త వ్యాపారంలో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ రోజువారీగా మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అది నిలకడగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చక్కటి ఫలితాల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. వివాహార్థులు మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం నుండి వారి జీవితంలో గత కొంతకాలంగా ఏర్పడినటువంటి స్తంభన ఏదైతే ఉందో అది తొలగిపోయి ఈ గత వారం నుండి క్రమేణా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతారు అని చెప్పవచ్చు. ఈ వారం మరింత మెరుగైనటువంటి ఫలితాలు మీనరాశి వారు పొందుతారు. మీనరాశి వారు గత వారం చెప్పినట్టుగా ప్రతిరోజు దుర్గా అర్కల స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి, అలాగే హయగ్రీవ స్తోత్రం చదువుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు మీనరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.